కాల్ ఏమైందా? ఫైట్ ఫైక్ చూపిస్తాము. ఎవరైనా ఆపరేషన్ చేయిస్తామంటే చేయించుకుంటావా? చేసుకుంటావా? ఇంకేమైనా సాయం చేయగలిగితే మీరు చేయండి, దయచేసి. నా యొక్క రిక్వెస్ట్ అండి. అందరూ నమస్కారం, ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. ఈరోజు అయితే నేను పోసనందన గ్రామంలోకి అయితే వచ్చానండి. ఇక గ్రామంలో ఆల్రెడీ ఒక పాక దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చేశానండి, మన ఛానల్లో ఉంది. ఇద్దరుండే పాకలో 9 మంది అని ఒక వీడియో అయితే నేను చేశాను. ఆ పాక దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చిందండి. ఎందుకు వచ్చిందో మీకు అయితే చూపిస్తాను. చూడండి, దారి అయితే ఎంత దారుణంగా ఉందో. చిన్న దారి అయితే ఉందండి, చుట్టూ కూడా ఇది ఉంది, చుట్టూ కూడా తుప్పలు అయితే ఉన్నాయి. చూడండి, చుట్టూ కూడా తుప్పలు ఉన్నాయి. చూడండి, నా వెనక్కి అయితే చూడండి, మీకు అనిపిస్తుంది కదా ఈ యొక్క దారి ఎలా ఉందో. చిన్న దారి, ఈ యొక్క దారి గుండానే మన యొక్క గిరిజనులు అయితే ఇప్పుడు తిరుగుతూ ఉంటారండి. చెప్పులు కూడా వేసుకోరు కనీసము. చూడండి, ఇక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ చూసారా? ఇదిగోండి, ఆకుపట్ట అయితే వేసుకున్నారు. ఇక్కడ వరి పొలం చూసారా? వర్షం పడిందండి ఈ మధ్య. ఈ వర్షం పడటం వల్ల ఈ విధంగా ఆకుపట్టలు అయితే ఇక్కడ వేసుకున్నారు. దారి అయితే ఈ విధంగా ఉంది. ఈ యొక్క పొలాల మధ్య నుంచి అయితే వెళ్ళాలి మనం. చాలా దూరం ఉందండి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందేమో. వెళ్తున్నాను. టైం అయితే ఇప్పుడు 9 అవుతుందండి, మరి ఉన్నారో లేదో మరి తెలియదు. చూద్దాము, పాక దగ్గరికి అయితే వెళ్దాము, ఎవరున్నారో లేదో మరి. చూడండి, అలాగ వెళ్తున్నాను నేను. ఈ యొక్క మధ్యలో అయితే ఈ విధంగా గడ్డ అయితే పోడుతుందండి. ఇదిగోండి చూడండి, చూసా కదా వాటర్. ఈ యొక్క వాటర్ని అయితే మన గిరిజనులు అయితే వారు స్నానానికి కానీ లేదా ఇంట్లో వాడుకోవడానికి కానీ తోముకోవడానికి ఈ విధంగా బట్టలు ఉతుక్కోవడానికి అయితే ఈ యొక్క నీటిని అయితే ఉపయోగిస్తారండి. ఇది చూడండి, ఆ యొక్క కొండల నుంచి అయితే పారుతూ వస్తుంది ఈ యొక్క వాటర్ అయితే. ఇది నిత్యం ప్రవహిస్తుందండి. ఒకవేళ వర్షాకాలం వస్తే చాలా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా కొండ నుంచి వచ్చే నీటిని అయితే మీరు ఉపయోగించుకుంటారండి. ఫ్రెండ్స్, అలా వెళ్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ తమ్ముడు అయితే స్నానం చేస్తున్నాడు. మన శ్యామరాజు తమ్ముడు ఉన్నాడు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళాం మనం. తమ్ముడు అయితే స్నానానికి వచ్చాడు. ఎర్ర తమ్ముడు బాగున్నావా? స్నానానికి వచ్చావా? చూడండి, ఇల్లు అయితే అక్కడ ఉందండి. ఆ ఇంటికి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. మనమైతే తమ్ముడ ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇదిగోండి దగ్గరకు వచ్చాము, ఇంటి ముందే తిన్నాము. తమ్ముడ ఇంటికి అయితే ఒకసారి వెళ్దాం మనం. ఇప్పుడు చూడండి, కుక్క అయితే గోలకేస్తుంది. చూడండి, తమ్ముడ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. తమ్ముడ ఇంటికి అయితే వెళ్దాం ఇప్పుడు. చూడండి, తమ్ముడు అయితే అన్నం తింటున్నారు. ఏరా అన్నం, కూర ఏమి కూరలేదా? కూరలేదు అన్నం తిని, ఒట్టన్నం తినేస్తున్నారు. అన్నయ్యడు తమ్ముడు సరిపోయాడు అన్నయ్య. చనిపోయాడా? ఎప్పుడురా? అదే జ్వరం వచ్చి అలాగే సరిపోయాడు. జ్వరం వచ్చి చనిపోయాడా? ఎప్పుడు?
మూడు వారాలు అవుతుంది, నెల అవుతుందా? ఫ్రెండ్స్ చూసారా ఎందుకు ఈ యొక్క ఇంటికి వచ్చాను నేను? మనకు తమ్ముడు అయితే చనిపోయారండి, తమ్ముడికి హెల్త్ బాగాలేదంట, చనిపోయాడు. తమ్ముడే ఇంటికి పెద్దండి, అలాంటి తమ్ముడే చనిపోయాడు. మరి ఇంటి పెద్దని కోల్పోయారు వీళ్ళు. ఆరుగురు పిల్లలు అండి మొత్తం, ఆరుగురు పిల్లలు అయితే మనకు పెద్ద కుమారుడే చనిపోయాడండి. నాకు కూడా చాలా బాధ వేసింది. ఆ యొక్క వీడియోలో అయితే తమ్ముడు ఉంటాడని చూడండి ఒకసారి. ఆ యొక్క వీడియోని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి మీరు చూడండి ఆ యొక్క వీడియోని అయితే. ఎందుకైతే ఈ కుటుంబానికి నేను మళ్ళీ వచ్చానంటే, మన పాత వీడియోలు అయితే ఒక అన్నయ్య అయితే కామెంట్ చేశాడండి, తమ్ముడికి ఏమైనా ఆపరేషన్ ఏదైనా పడుతుందేమో ఒకసారి కనుక్కో తమ్ముడు అని చెప్పాడు. అందుకని మళ్ళీ వచ్చాను ఇక్కడికైతే. తన ఇప్పుడు చనిపోయాడు కదా బాబాయ్, పేరు ఏం పేరు? బాబురావా? అంటే బాబు అని పిలుస్తారు కదా? బాబు అని పిలుస్తారు, బాబురావు అని. పోయిన్నాడు చనిపోయాడా? ఏమి జ్వరంతో చనిపోయాడా? ఇప్పుడు మరి పెద్దవాడిని మీరు కోల్పోయారు అనమాట, మీ కుటుంబాన్ని మరి ఇప్పుడు ఎవరు పోషిస్తారు? మీరేనా? చూడండి తమ్ముడిని అయితే కోల్పోయారండి వీళ్ళు. వీళ్ళకి బాధను అయితే మనం తీర్చలేము. అంటే మీకు ఇల్లు ఏమైనా ఉందా? ఉన్నది. ఇల్లు ఉందా? ఎక్కడ ఉంది? ఊరికాడి ఉంది. ఊర్లో ఇల్లు ఉందా? ఊర్లో అయితే ఇల్లు కొట్టుకున్నారండి. ఒక పోసనందన గ్రామం ఉంది కదా, గ్రామంలో అయితే ఇల్లు అయితే కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి యొక్క తమ్ముడు గురించి అయితే అడుగుదామండి. మన ఏం పేరు తమ్ముడు పేరు? శ్యామరాజా. తమ్ముడికి హాస్పిటల్కి చూపించారా ఇప్పుడైనా? తీసుకెళ్ళాను. తీసుకెళ్ళారా? ఎక్కడ తీసుకెళ్ళారు? బెలగాం. బెలగాం తీసుకెళ్ళారా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్కా? ఏడని చెప్పారు? అవ్వదండి సార్. అవ్వదండి సార్? ఆపరేషన్ ఏంటి అవ్వదండి సార్? అలాగనేసరికి డబ్బులతో ఎక్కడ చేసుకుంటే మాకు డబ్బులు లేకపోతే ఎక్కడ డబ్బులు? అంటే ప్రైవేట్కి వెళ్ళి చేసుకోమని చెప్పారన్నమాట, డబ్బుల మీద లేవు. చూడండి తమ్ముడికి ఎందుకంటే వీళ్ళు ఆపరేషన్ చేయించలేదంటే డబ్బులు వీళ్ళ దగ్గర లేవండి చేసుకోవడానికి. ఈ యొక్క కొండ ప్రాంతాల్లో డబ్బులు ఎక్కడండి వీళ్ళకి వస్తాయి? మరి అందుకే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అవదని చెప్పారంట. తమ్ముడిని అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు వెళ్ళారండి మీరు? పోయిన సంవత్సరమే. గత సంవత్సరం వెళ్ళారా? 2022లో వెళ్ళారంట. వెళ్ళి అయితే వచ్చేసారు. తమ్ముడికి అయితే అక్కడ అవదని చెప్పారంట, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారంట. అక్కడ వెళ్ళే స్తోమత అయితే తమ్ముడికైతే లేదండి, తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి అయితే. చూడండి అయితే అన్నయ్య మీరు ఎలాగైనా ఇక్కడ బ్రతుకుతున్నారు, ఏ పంటలు పండించుకుంటారు? గంటలు జొన్నలు. గంటలు జొన్నలు? జొన్నలు. ఇంకా జీడి మామిడి ఏమైనా వేసుకుంటారా? అవ్వదు. అవి ఇక్కడ పండవా? పండుతా కానీ బక్కలు మరి అవి ఉడిసినప్పుడు తినేస్తాయి. అంటే ఆవులు తినేస్తాయా? ఆవులు తినేస్తాయి. చూడండి ఎక్కడైతే ఇవే పండించుకుని వీళ్ళు తింటారండి, ఈ యొక్క మామిడి పళ్ళు కానీ జీడి పళ్ళు కానీ చెట్లు ఇవే పండించుకునేంత ఇది అక్కడ ఉండదంట, ఆవులు అవి తినేస్తాయంట. కానీ కుటుంబానికి అయితే ఈయన తర్వాత ఆదరించుకునేవారు ఎవరు లేరండి. చూడండి ఆ తమ్ముడు ఉన్నాడు, శ్యామరాజు తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడికి అయితే కాల్ బాగాలేదు. పాపం వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించారట కానీ అక్కడ అవదని చెప్పారంట, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే చూపించమని చెప్పారట. కానీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుని ఆపరేషన్ చేయించుకునేంత స్తోమత అయితే వీళ్ళకి లేదండి. ఇప్పుడు మనం చూద్దామండి ఒకసారి తమ్ముడిని కాల్ యొక్క ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ మన తమ్ముడు కాల్ అయితే ఇప్పుడు చూద్దామండి, మీకు చూపిస్తాం చూడండి కాల్ ఏమైందో. పైకి పైకి చూపిస్తాము. తమ్ముడికైతే చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఈ విధంగా కాలిపోయిందంటండి, రెండు కాళ్ళు కూడా కాలిపోయి చూడండి, ఒక పాదం అయితే పూర్తిగా లేదండి. తమ్ముడు ఇంకా పొన్ను ఉందా ఇక్కడ? ఏటైంది? ముళ్ళు గుచ్చుకుందా? మెడిసిన్ ఎట్లాసావాండా? ఫ్రెండ్స్ తమ్ముడికి ఇంకా పెన్షన్ కూడా రాలేదటండి, పెన్షన్కి అప్లై చేశారంట. చూడండి ఈ విధంగానే ఈ కొండల మధ్యలో అయితే నడుస్తూ ఉంటాడండి, ఈ కాళ్ళు ఇలా ఉన్నప్పటికీ కూడా పనులు కూడా చేసుకుంటాడు. తమ్ముడు తాలూకా స్కూల్ షూ అంట, అక్కడ షూ తెచ్చుకొని అయితే తమ్ముడు అయితే వేసుకొని ఆడుతూనే ఇక్కడ కొండ ప్రాంతాలు తిరుగుతాడండి. తమ్ముడే మన ఇంట్లో కూర్చొని ఉంటాడు అనుకుంటున్నారా? తమ్ముడైతే ఈ విధంగా కొండ ప్రాంతాల పనులే చేసుకొని ఉంటాడండి, ఆ యొక్క తోట పని అవన్నీ చేసుకుని అయితే జీవిస్తున్నారు ఇక్కడ. తమ్ముడు నీకు నొప్పి అనిపిస్తుందా? నడుస్తున్నావు కదా, నొప్పి పెడుతుందా కాలు? షూ ఇప్పేసి నడిస్తే నొప్పి వస్తాయి. షూ ఇప్పేసి నడిస్తే నొప్పి పెడుతుందా?
చూ వేసుకుంటే నొప్పి పెంచదా? గట్టిగా నొప్పి అనిపించదా? మేము చూసారా, షూ వేయకుండా నడిస్తే అంట తమ్ముడికి అయితే నొప్పి పెడుతుందంట. ఈ షూ కూడా అన్కంఫర్టబుల్ అండి. తమ్ముడు అయితే దాన్ని కంఫర్టబుల్గా పెట్టుకుంటున్నాడు, ఎలాగో అలాగ అడ్జస్ట్ అవుతున్నాడు. షూ లేకుండా నడిస్తే మాత్రంగా ఎంత చాలా నొప్పి పెయిన్ వస్తుందంట. చూసారా ఈ విధంగా తమ్ముడు అయితే షూ కొట్టుకుంటున్నాడు. అయితే తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేసావా శ్యామరాజుని? అప్పుడు ఏడని చెప్పారు వాళ్ళు, ఇక్కడ మాకు ఇబ్బందులు పెడతారు, ఇలాగ నడుస్తారు అని అన్నారు. తమ్ముడు కాల్ బాగాలేదని జాయిన్ చేసుకోలేదా? చేసుకోలేదు. ఉంచారు పోను ఒకరోజైనా? రెండు రోజులు ఉంచినారు. రెండు రోజులు ఉంచారా? ఉంచేసి పంపుతున్నారు. తర్వాత పంపించారా? కాల్ బాగాలేదు, మేము ఇక్కడ చూడలేమని పంపించారా? అది అప్పటి నుంచి తమ్ముడు ఇంట్లోనే ఉంటున్నాడా? అవును తమ్ముడు. అప్పటి నుంచి ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గర. పనులు ఏంటి చేస్తాడా? చేస్తారు, బక్కలు మేపుతారు, కొండలు తిరుగుతారు, అన్ని చేస్తాడా? అన్ని చేస్తారు. తమ్ముడికి ఎవరైనా హెల్ప్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే మీరు తీసుకెళ్తారు కదా? అలాగైతే తీసుకెళ్తాను. డబ్బులు అంతే డబ్బులు లే, నాకు తెలిసి అర్థమైంది. ఒకవేళ డబ్బులు లేకుండా ఫ్రీగా ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారంటే చెప్తానా? అలాగే తీసుకెళ్తారు కదా? అలాగైతే అనేలాగా చెప్పానండి, ఎవరైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తామని నాకు కానీ చెప్పినట్లయితే మీకు అయితే చెప్తానని చెప్పాను. అనేలైతే డబ్బులకి అయితే మేము చేయలేమన్న, ఫ్రీగా ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తామంటే మేము చేయించుకుంటాము, తమ్ముని అలాగైతే పంపిస్తానని చెప్పారు ఆయన. ఎవరైనా మీలోనా ఎవరు చూసిన వాళ్ళు ఎవరు, ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఏమన్నా చేయించగలిగితే లేదా ఎంత కొంత సాయం చేస్తామని చెప్పినట్లయితే వీళ్ళ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఏదో విధంగా వీళ్ళకైతే మనం సాయం చేద్దామండి. మన వంతు అయితే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అయితే వీళ్ళకైతే సాయం అందిద్దాం మనమైతే. తమ్ముడు యొక్క పరిస్థితి చూశారు కదా, కుటుంబంలో యొక్క పెద్దని అయితే కోల్పోయారండి వీళ్ళు. ఈ యొక్క తండ్రి బాధ అయితే మనం అసలు వర్ణించలేండి అది. ఎందుకంటే ఆ అబ్బాయి చదువుకున్న అబ్బాయి అండి, చదువుకున్నాడు ఆ విధంగా చనిపోయాడని అనిపిస్తే కుటుంబంలో ఇంకెవరండి వీళ్ళని కదా వీళ్ళని పోషించేవారు. ఈయన కష్టపడి పోషించుకోవాలి. ఆ యొక్క శ్యామరాజు తమ్ముడు చూసారా, కాళ్ళు అయితే ఆ విధంగా ఉందండి. ఇంకా ఇంట్లో పిల్లలు అయితే ఇంకా నలుగురు ఉన్నారండి, మొత్తం వీళ్ళు ఆరుగురు పిల్లలండి. పెద్ద కుమారుడు చనిపోయాడు, మిగతా ఇంకా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిని ఎవరైనా పోషిస్తారు, వీళ్ళే కదా కష్టపడి పోషించుకోవాలి. ఈ యొక్క వీడియో చూసేవారు ఎవరైనా వీరికి సాయం చేయాలనిపిస్తే వీరికి సాయం చేయండి. ఎవరైనా ఆపరేషన్ చేయిస్తామంటే చేయించుకుంటావా? అలాగే చేసుకుంటావా? కాల్ బాగైతే నీకు ఇష్టమేనా? ఇష్టమే కదా. అలాగే కుటుంబానికి ఏమైనా సాయం చేయగలిగితే మీరు చేయండి దయచేసి. నా యొక్క రిక్వెస్ట్ అండి, కుటుంబానికి ఎంత కొంత సాయం చేయాలని ఉంది. కానీ నా దగ్గర, నేను కూడా పేదవాడిని అండి, నాకేమి డబ్బులు అయితే ఏం లేవు. కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొంచెం ఏదో గవర్నమెంట్ నుంచి సహకారం అందించగలిగి ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళకైతే హెల్ప్ చేయండి. తమ్ముడైతే ఆపరేషన్ కూడా చేయించుకుంటామంటున్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తమ్ముడికి అయితే ఆపరేషన్ చేయించే విధంగా మీరైతే చూడండి, నన్ను కన్సల్ట్ చేయండి. నాకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా మీరైతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగైతే యూట్యూబ్ అయితే తప్పకుండా అంతమందికి అయితే పంపిస్తుందండి. అప్పుడే మన వీడియో అయితే వైరల్ అవుతుంది. వైరల్ అయితే ఎంతమంది చూస్తారండి. వాళ్ళు ఎవరో ఒకరు సాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఆ విధంగా ఈ యొక్క తమ్ముళ్ళకి అయితే సాయం ఉంటుంది నేను అయితే ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోని అయితే వైరల్ చేయండి. మీకు అంత వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తమ్ముడు వాళ్ళ పాత వీడియో అయితే మన యొక్క డిస్క్రిప్షన్లో పెడతానండి, దాన్ని చూసి అయితే మీరు ఒకసారి చూడండి. తమ్ముడు వాళ్ళ ఇంటి పరిస్థితి, తమ్ముడు యొక్క కాలు పరిస్థితి కూడా మీకు తెలుస్తుంది. మీ యొక్క రుణం అయితే వీళ్ళు అప్పటికీ తీర్చుకోలేరండి. ఈ యొక్క కొండ ప్రాంతాలు సాయం చేయడానికి ఎవరైతే రారండి, ఎవరైనా సాయం చేయాలనిపిస్తే నన్ను కన్సల్ట్ అవ్వండి. నేనైతే తమ్ముడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ చూసారా, తమ్ముడి తెల నడుతున్నాడు, నేను నడలేకపోతున్నాను ఇక్కడ, అసలు అలసిపోతున్నాను. తమ్ముడు అయితే సరసర సరసర నడిచేస్తున్నాడు కర్ర పట్టుకొని. తమ్ముడికి చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఈ యొక్క కొండల మధ్య తిరగడం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు తమ్ముడు ఎక్కడని అనుకుంటున్నారా? ఇదేనండి వీళ్ళకి టవరు, ఇక్కడైతే సిగ్నల్స్ వస్తాయి వీళ్ళకి. ఒకసారి విలేజ్ చూపిస్తాను, విలేజ్ ఇది.
ఇక్కడేనండి, వీళ్ళకి సిగ్నల్స్ వస్తాయడా తమ్ముడికి, తమ్ముడాలకి అందుకే ఇక్కడ ఎక్కాడు. అసలు ఎందుకు ఎక్కడ అనుకుంటున్నారు తమ్ముడు? వాళ్ళకి పాత వీడియోలో వాళ్ళ అన్నయ్య అయితే ఉన్నాడు కదండి, ఆ యొక్క వీడియో తమ్ముడికి కావాలంటే వాళ్ళ అన్నయ్యని చూసుకోవడానికి, అందుకని ఇక్కడికి ఎక్కాడు. నేను ఇప్పుడు ఆ యొక్క యూట్యూబ్ లింక్ అయితే తమ్ముడికి ఓపెన్ చేసేస్తాను. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఉంటానండి, ధన్యవాదాలు అండి, బాయ్.